వెల్కమ్ టు ఆర్ఎస్ సోషల్ టీవీ. ఇప్పుడు ఒక స్పెషల్ బైట్ చూద్దాం. వెలుగు మిత్రాలు, వివోలుగా కొనసాగుతున్న వారు ప్రత్యేకించి చేసిన పాపం ఏమీ లేదు. ఎందుకంటే వెలుగు సంస్థ బైలా ప్రకారం అయితే ప్రతి సంవత్సరం గ్రామ సమైక్య అధ్యక్షురాలు మారాలి. అదేవిధంగా గ్రామంలో ఎంతమంది సంఘ అధ్యక్షులు ఉన్నారో వారందరూ కూడాను గ్రామ సంఘ అధ్యక్షతను వహించే బాధ్యత ఉంది. ఈ విషయం వెలుగు సంస్థ బైలాలో స్పష్టంగా ఉంది. అంటే ఈ సంస్థకు ఒక ప్రోటోకాల్ కూడా ఉంది. ఇవన్నీ ప్రజలకు తెలియకుండానే నేనే రాజు నేనే మంత్రి అనే హవాలో ప్రతి గ్రామంలో సంవత్సరాల తరబడి స్థిరంగా గ్రూపులపై ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఇలాంటి వారు ప్రతి గ్రామంలోనూ లేకపోలేదు. వీరు ఆన్లైన్ చేస్తే 100, గ్రూపులకు రుణమాఫీ వస్తే 200, తీర్మానాలు రాస్తే 500 వసూలు చేస్తూ గ్రూప్ సభ్యులను అడ్డంగా దోచుకుంటున్నారు. కావున వీరు వేరే వారికి అవకాశం ఇవ్వరు. వాస్తవానికి చెప్పాలంటే సీఎం అంతటి వాళ్లే 5 సంవత్సరాలకు ఒకసారి మారుతూ ఉంటే వీళ్ళు ఎందుకు మారడం లేదు? ఎందుకని గ్రామాల్లో బైలా ప్రకారం జరగడం లేదు? ఎప్పుడు గ్రామాల్లో వీరే ఎందుకు కొనసాగుతూ ఉన్నారు? గ్రామాల్లో చదువుకున్న వారు ఎవరూ లేరా? ప్రోటోకాల్ అంటే ఏంటో తెలియని అడవుల్లో జీవిస్తున్నారా? వీటన్నింటిపై పెద్దలు తెలుసుకుని ప్రతి గ్రామ సంఘ అధ్యక్షులతో పాటు ప్రతి వీవోను కూడా మార్చడం ద్వారా ప్రజల్లో బైలాపై అవగాహన వస్తుంది. ప్రభుత్వం ఇచ్చే 10,000 రూపాయల జీతం తీసుకుంటూ గ్రూప్ సభ్యుల వద్ద నాకు డబ్బులు ఇవ్వకపోతే ఏది వచ్చినా మీ గ్రూప్ సభ్యులకు చెప్పను, మీ గ్రూప్కు వర్క్ చేయను అంటూ బెదిరించి వసూళ్లు దందాలకు పైపడుతున్నారు. ప్రతి గ్రామంలో ఒక పొదుపు సంఘానికి ప్రభుత్వం ఇచ్చే నిధులను సక్రమంగా వినియోగించి నెలకు 10,000 జీతం తీసుకుంటూ ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయాల్సిన పని వీరిది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వీరందరూ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి పాతుకుపోయి కూర్చున్నారు. కొత్త వారికి అవకాశం కూడా ఇవ్వరు. ఎందుకు సంవత్సరానికి ఒకసారి వెలుగుమిత్ర వివోఏలను అధ్యక్షురాలను మార్చడం లేదు? ఎందుకంటే వీరికి ఆయా నాయకుల అండదండలు గట్టిగా ఉన్నాయి. వీరితో పాటు ఆయా నాయకులకు కూడా ముడుపులు అందుతున్నాయనే అనుమానాలు కూడా ఉన్నాయి. క్రింది స్థాయి నుంచి అధికారుల వరకు ప్రతి ఒక్కరూ గ్రామాల్లో పొదుపు సంఘాలపై పెత్తనాలు చెలాయించేవారే. సంవత్సరానికి ఒకసారి మార్చవలసిన వీవోలను మార్చకపోవటం వలన బెదిరింపు చర్యలకు దిగుతూ రెచ్చిపోతున్నారు. అదే సంవత్సరానికి ఒకసారి మారుతూ ఉంటే ఉన్న 4 రోజులు మంచి పేరు తెచ్చుకుందామనే ఆలోచన వస్తుంది. ప్రజలకు మంచి జరిగే విధంగా ప్రతి గ్రామంలోనూ గ్రామ సమైక్యతతో పాటు వీవోలు కూడా మారి తీరాల్సిందే. కొన్ని గ్రామాల్లో అయితే గతంలో ఉండడానికి ఇల్లు లేని వారు కూడా ఈరోజు ఇల్లు, పొలాలు, బంగారం, కార్లు కూడా కొని విలాసవంతమైన జీవితాలు గడుపుతున్నారు. కారణం 20 సంవత్సరాలుగా అదే వెలుగు సంస్థని నమ్ముకొని ఉండడం వల్ల వెలుగు సంస్థ సీసీలు, ఏపీఎంలు, సీఏలు అందరికీ కూడా పొత్తులు ఉన్నాయి. అందువల్లే గ్రామ సంఘానికి వచ్చే నిధులు కూడా తెలియకుండానే మాయమైపోతున్నాయి. తస్మాత్ జాగ్రత్తగా